అర్ధరాత్రిపూట వచ్చా? ఎవరైనా నీ దగ్గరికి ఎందుకు వస్తారేమిటి? సరుకు తెచ్చాను. మొన్న గుళ్ళో దొంగతనం జరిగింది కదా, ఆ దొంగ నాయలు నా గుడిసెలో కూడా వేశారు, అదే తెచ్చాను. బాగుందా? పిచ్చి నా కుచ్చి, ఇది ఒరిజినల్ బంగారం కాదే, గిల్ట్ది. అదేంటి బావా గీకి చూడు, గీకినా బరికినా ఇది గిల్ట్దేనే. అసలు నకలు రెండేళ్ల క్రితమే ఆగిపోయావి చెప్పు. రెండేళ్ల క్రితమే? ఏమి లేదు, రెండేళ్ల క్రితమే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు, అదే చెప్తున్నాను అంతే. అదే లూటిరాని పోలీసోడితో పెట్టుకోకు, చెప్పకూడదు చోటు పోలుస్తారు. ఏంటి దౌర్జన్యం, నువ్వు వచ్చిపోతే ఏం దొరుకుతో తెలుసా? ఆహా రాణి, కొలు వెలిగించు. వీడి తాత దిగొచ్చి చెప్తాడు, ఈ స్టువర్టపురం దొంగలు బంగారాన్ని నీకు బంగారం లాంటి బతుకుని పోలీసులకు అమ్ముకుంటారని నాకు తెలుసు. నిప్పు లాంటి నిజాన్ని ఈ నిప్పుతో చెప్పిస్తాను. చెప్పు రెండేళ్ళకి ఏం జరిగింది? చూసి చూడగానే ఇది గిల్ట్ బంగారం నీకు ఎలా తెలిసింది? చెప్పు చెప్పు చెప్పు. రెండేళ్ల క్రితమే గుళ్ళో నగలు పోయాయి. మరి ఇప్పుడున్న నగలు డూప్లికేట్ నగలు? చెప్పు అసలు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారు? ఈ ఊరి దేవాలయంలో 50 లక్షల విలువ చేసే నగలు ఉండేవి. ఇప్పటి హోమ్ మినిస్టర్ 2 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేవాడు. ఎమ్మెల్యే దిబ్బన్న ఆ రోజుల్లో గుడి ధర్మకర్త, తాళాలు అతను వద్దే ఉండే. ఎవరికి అనుమానం రాకుండా దేవుడి నగలు కొట్టేసి డూప్లికేట్ నగలు పెట్టాం. ఏమిటే ఏం జరిగింది? గుళ్ళు వెళ్ళేసి పడుకుంటే పడుకుంటే మస్తాన్ ఈవిని బయటికి తీసుకెళ్ళు. ఏమిటి నీ పేరు? రామస్వామి బాబు. గుడిలో దొంగతనం జరిగింది, ఆ నేరం నీ మీద వేసుకోవాలి, నువ్వు జైలుకు వెళ్ళాలి. ఎంతో కాలం కాదు, 3 నెలలు లేకపోతే 6 నెలలు. ఆ పని చెయ్యలేను బాబు, నేను జైలుకు వెళితే నా బిడ్డ నన్ను అసహ్యించుకుంటాడు. చూడు, దొంగతనం కాదు మర్డర్, మర్డర్ జరిగింది, నేనే చేశాను. కోర్టులో నువ్వు ఆ కేసు ఒప్పుకునే వరకు నీ పెళ్ళం మా దగ్గరే ఉంటుంది, ఒప్పుకోకపోతే దాన్ని చంపేస్తావు. అలా మీ నాన్న నేరం ఒప్పుకుని ఉరకమ్మ ఎక్కా. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరిగింది? మీ నాన్న చనిపోయాక జరిగిన విషయం మీ అమ్మ బయట పెడుతుందని నేనెంత చెప్తున్నా వినకుండా ఆ వీరదాసు ఎమ్మెల్యే దిబ్బనలు ఇద్దరు కలిసి రెండేళ్ల క్రితం గుళ్ళో జరిగిన దొంగతనం, నగల మార్పిడి విషయం రంగాచారి రాణాకి చెప్పేశాడు సార్. వెళ్ళగొడుతుంటే వినిపించలేదా?
దేవాలయంలోని గార్డుని వీరదాస్ చంపి ఆ నేరాన్ని రామస్వామి మీద వేశాడు. అతని భార్యను కూడా అతనే చంపాడు. నా మరణానికి కారణం వీరదాసే. ఇది నేనిస్తున్న మరణం అంగుళం. సంతకం పెట్టగలవా? దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ప్రజాసేవకుడు వీరదాస్ గారితో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీకు ప్రజాసేవ చేయాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది? చాలా కాలం నుంచి. అంటే దునియా గలీజ్ అయినప్పటి నుంచి. మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, మా నాన్నగారు వెళ్ళారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, నేను ఫ్రీ ఫైటర్. ఫ్రీ ఫైటరా అంటే? అన్యాయం ఎదుర్కొనేవాడు. అసలు మనం మన దేశానికి ఏం చేసాం? మనం ఎటు వెళ్తున్నాం? మనం మర్డర్లు చేసాం, జైలుకు వెళ్తున్నాం. ఓ మై గాడ్, వీరదాస్ గారి ఇంటర్వ్యూ నేరుగా టీవీలోకి వెళ్ళిపోతుంది. మీరు కొంచెం ఆగండి. టీవీలోకి నేరుగా వెళ్ళినా పక్క నుంచి వెళ్ళినా నేను ఆగను. ఇలాంటి నిజాలు అందరూ చూస్తీరాలి. ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. రంగాచార్య అనే వ్యక్తిని ఈ వీరదాస్ అతి దారుణంగా హత్య చేశాడు. రంగాచార్య చనిపోతిచ్చిన డెత్ స్టేట్మెంట్ ఆధారంగా నేను ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. రాణా! నో, ఇంకేం మాట్లాడకు. అన్ని టీవీలో ప్రసారం అవుతున్నాయి. ప్రసారంలోని అంతరాయానికి చాలా సంతోషిస్తున్నాను. తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్, చాలా బాధపడతావు. బాధ కాదురా, బాధ. ఇంతకాలం బాధ అంటే ఏమిటో తెలియకుండా బతికా. ఇప్పుడు ఈ లాకప్ లో నీకు అదంటే ఏమిటో తెలిసొచ్చేలా చేస్తా. నా ఒంటి మీద పడే ప్రతి లాఠీ దెబ్బ నీకు కత్తిపోటు అవుతుంది రాణా. వీరదాసులు లోపలికి నెట్టావు. ఆ ఎమ్మెల్యే గారి కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. నీకేం భయం లేదు? నీ వెనక మేమంతా ఉన్నాం. ఇక నుంచి నా పార్టీ నీ లాఠీ అనుకో, మా వాళ్ళంతా నీ కాలు కింద బూట్లు అనుకో. కంగ్రాచులేషన్స్. మీ పార్టీ గుండెను అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చి అభినందించండి. అప్పుడు అందిస్తాను చెయ్యి. చూడండి, రాజకీయాలు ప్రజలతో నడిపించండి, పోలీసులతో కాదు. నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. వీరదాస్ ఇంతకాలం లాకప్ లో ఉంటే చూస్తూ ఊరుకున్నారా? అది కాదు మరి. షట్ అప్! వినాయక చవితి దగ్గర పడుతుంది, వీరదాస్ ఎలాగైనా విడుదల కావాలి. మరి ఏం చేయమంటే చెప్పండి. మీకు షాప్ తెరవాలని ఉందా, ముయ్యాలని ఉందా? వ్యాపారం చేసుకునే వాళ్ళకి బంద్ చేయాలని ఎలా ఉంటుంది సార్? రోజుకో బంద్ జరుగుతుంటే మేము వ్యాపారం ఎలా చేసుకుంటాం, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం సార్? ఆల్ రైట్, మీకేం భయం లేదు, షాప్ తెరవండి. చూస్తాడే, మీరు మీ షట్టర్స్ తెరవండి. మేము వేరే రోజు ముషన్ సర్ యు బాస్టర్డ్. నోరు తెరిచావంటే కాలు చావ పాయిస్తాను. పగిలిచి కట్ 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 యు రాఫర్ బౌ ఆన్ వీరదాస్ జైగతే బందు, పిల్లి దస్తే బందు, వాళ్ళ ఇంట్లో కుక్కర్ దస్తే బందు. ఇడియట్స్, మీకే పని. పోనీ కమాన్, మీరు షాప్ తెరవండి. అలాగే, ఎవరు అడ్డోసారో చూస్తాను. వీరదాస్ లాకప్ లో పెట్టాను కదా అని సంతోషిస్తున్నాయేమో. ఒక్కసారి నా ఫ్యాక్టరీకి రా, గుండె పగిలే వార్త చెప్తా. వెంటనే నువ్వు ఒక్కడివి వచ్చాయి. నేను చెప్పినట్టుగానే ఒంటరిగా కరెక్ట్ గా వచ్చేసావన్నమాట.
పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి మా ఏరదాసి నిడిచిపెట్టేయమని చెప్పు. సాయంకాలం దాకా టైం ఇస్తున్నాను, ఈ లోపల ఫోన్ చేసావా సరే సరే, లేకపోతే నీ ప్రియురాల్ని వండుకు తింటాను. ఎక్కడా వాళ్ళని చూసి నవ్వుతూ కనుగొట్టు. చెప్పించాయి పాప ఇంకా 5 నిమిషాల్లో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈలోగా 6 ముత్తైదులకు బొట్టు పెట్టి వాయనాలు ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయను రంగరంగా? దానికి ఇక్కడ ఏడుపు దేనికి? ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇవ్వచ్చు పద.